మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములో దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా మీకు కలుగునుగాక. దేవుని కృపాక్షేమాలు మనందరికీ తోడుగా వచ్చునుగాక. ఆమెన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కరుణా సంపన్నుడైన మా యేసయ్య, మీకు వందనాలు. నీ ఘనమైన నామాన్ని బట్టి మనసారా మిమ్మలను స్తుతించి ఘనపరుస్తూ ఉన్నాం. మా రక్షక, మా విమోచక, కథకాలమంతా మీరు మమ్మలను క్షేమంగా నీరెక్కల చాటున దాచి భద్రపరిచినందుకై మిమ్మలను ఘనపరుస్తున్నాము నాయన. దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ నీ మాటలను ఆలకిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారి శ్రమలలో, శోధనల్లో, కన్నీటి పరిస్థితులలో తోడయ్యుండి వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవ, మీరే మాతో మాట్లాడి మమ్మలను దర్శించుమని యేసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము పరమ తండ్రి, ఆమెన్. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ప్రార్థనా జీవితం చాలా విలువైంది. ఒక క్రైస్తవుడు తన ప్రార్థనా జీవితంలో బలహీనునిగా, ఓడిపోయిన వ్యక్తిగా ఉంటే విశ్వాస జీవితంలోనూ, పరిశుద్ధతలోనూ, సమర్పణలోనూ ఓడిపోయిన వ్యక్తిగానే ఉంటాడు. ప్రార్థన చేయడం అంటే అర్థమేమిటి? మనకేదో అవసరత కలిగినప్పుడు, మనకు సమస్య వచ్చినప్పుడు అవసరత తీరడానికి, సమస్య తొలగిపోవడానికి, దేవుని సహాయం పొందడానికి మాత్రమే ఉపయోగపడే ఒక పద్ధతి కాదు. దేవునిని ప్రేమిస్తూ ఆయనతో సంభాషణ చేయడమే నిజమైన ప్రార్థనా జీవితం. హృదయంలోనూ జీవితంలోనూ దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తూ ఆయనతో ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా, తండ్రితో మాట్లాడినట్లుగా, మన హృదయానికి ఎంతో ఇష్టమైన వ్యక్తితో సంభాషించినట్లుగా మన ప్రతి పరిస్థితిని ఆయనతో మనం చెప్పుకోవడమే నిజమైన ప్రార్థనా జీవితం. కేవలం అవసరత కలిగినప్పుడు, ఆపద వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థించడం, అది సాధారణమైన ప్రార్థనా జీవితమే తప్ప ప్రభువును సంతోషపరచగలిగిన ప్రార్థనా జీవితం కాదు. ప్రభువు నామానికి మహిమను తీసుకురాగలిగిన ప్రార్థనా జీవితం కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో కడుగబడి ఆయన యందు విశ్వాసంతో ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి క్రైస్తవుడు తన ప్రార్థనా జీవితం విషయంలో జాగ్రత్త వహించాలి. దినదినము తన ప్రార్థనా జీవితాన్ని అభివృద్ధి పరచుకోవాలి. ప్రార్థనా జీవితంలో మెలకువగా ఉండమని, విసుగక నిత్యము ప్రార్థించమని ప్రభు మనల్ని హెచ్చరించారు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకుందాం. మన ప్రార్థనా జీవితాన్ని బలపరిచే విశేషమైన 100 ప్రార్థనలను మనం ధ్యానం చేస్తున్నాం. ఆ క్రమంలోనే ఇప్పుడు సుంకరి చేసిన ప్రార్థనను ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వాక్యం నుండి 13వ వాక్యం వరకు చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వాక్యం నుండి 13వ వాక్యం వరకు చదువుకుందాం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా,
నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 సార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యంచాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికాను. మనం చదివిన ఈ వాక్య భాగంలో మన ప్రార్థనా జీవితాన్ని బలపరిచే శ్రేష్టమైన సంగతుల్ని పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉన్నాడు. ఆనాడు ప్రభు చెప్పిన ఈ ఉపమానంలో ఈనాడు మన ప్రార్థనా జీవితాన్ని బలపరిచి హెచ్చరించి ప్రోత్సహించే ఆత్మ సంబంధమైన సంగతులు ఉన్నాయి. చదివిన ఈ వాక్య భాగంలో 2 వ్యక్తులు దేవాలయంలోనికి వెళ్ళారు. ఒక వ్యక్తి పరిసయ్యుడు, తన మంచి కార్యాలను బట్టి మత సంబంధమైన కార్యాలలో తనకున్న ప్రావీణ్యతను బట్టి సుంకరి వంటి పాపులైన ప్రజల వలె తాను లేనందువల్ల అతడు దేవుని ఎదుట అతిశయిస్తూ తనను తానే తన స్వనీతిని బట్టి సంతృప్తి పడుతున్న వ్యక్తి, తన దృష్టికి తాను నీతిమంతుడు గొప్పవాడు. పరిసయ్యుడు తన మతనిష్టను తన మంచి కార్యాలను తాను చేసిన ప్రార్థనలో నుండి దేవునికి తెలియచేశాడు. తన ప్రక్కనే ఉన్న సుంకరిని చాలా హీనమైన వ్యక్తిగా భావించాడు. ఈ రోజున మన ప్రార్థనా జీవితం బలహీనమైపోవడానికి, మన ప్రార్థనా జీవితం అభివృద్ధి చెందకుండా నిలిచిపోవడానికి, మనలో ఒకవేళ పరిసయ్యుని వంటి అతిశయం కానీ సమర్థించుకునే ధోరణి కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ప్రార్థనా జీవితం బలహీనంగాను ఇక మరెంత మాత్రం అభివృద్ధి చెందని స్థితిలోనూ ఉండిపోతుంది. సుంకరి చేసిన ప్రార్థన చాలా చిన్న ప్రార్థన, ఒకే ఒక్క మాటతో కూడిన ప్రార్థన. అయితే పరిసయ్యుని కంటే తాను దేవుని దృష్టికి నీతిమంతునిగా మార్చబడి ధన్యునిగా తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. ప్రార్థించినప్పుడు అంతటి భాగ్యం అతనికి కలిగింది. 18వ అధ్యాయం 13వ వాక్యంలో అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. సుంకరి తాను ప్రార్థన చేస్తూ తనలో ఏ మంచి లేదని, ప్రార్థన చేస్తున్న తనకు ఎలాంటి యోగ్యత లేదని, కేవలం తాను దేవుని ఉగ్రతకు మాత్రమే పాత్రుణ్ణి అని అతడు గుర్తించాడు. విరిగి నలిగిన హృదయంతో దీన మనస్సుతో ప్రార్థించాడు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి అనే మాట వ్రాయబడింది. మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యొద్దకు వచ్చి అనేక సమయాలలో ప్రార్థిస్తూ ఆయనకు మొరపెట్టే అలవాటు కలిగి ఉన్న మనం ఈ మాటను పరిశీలించాలి. అతడు దూరముగా నిలుచుండి, ఈ రోజున అనేక మంది తమ జీవితంలో దేవునికి దూరంగా ఉంటున్నారు, దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నారు, దేవుడు మాత్రమే ఇచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదాలకు, దేవుడు మాత్రమే అనుగ్రహించే నిజమైన దీవెనలకు అనేకులు దూరంగా ఉంటున్నారు. నిజమైన శ్రేష్టమైన పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుని యొద్ద నుండి మాత్రమే వస్తుందని దేవుని వాక్యంలో తేటగా వ్రాయబడింది. అలాంటి దైవ దీవెనలు అనేకులు పొందలేకపోతూ ఉన్నారు. కారణమేమిటి? ఆనాడు
పాత నిబంధన గ్రంథంలో ప్రజలు దేవుని యొద్దకు వచ్చి మొరపెట్టుకున్నారు. మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, నీకు మొరపెట్టుకుంటున్నాం, అయినా నీవు మమ్మల్ని రక్షించడం లేదు, మమ్మలను విడిపించడం లేదు అన్నట్లుగా దేవునిపై వాళ్ళు ఫిర్యాదు చేస్తే దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడారు. రక్షింప నేరకుండునట్లుగా యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చాయి. మీ దోషముల వలన మీరు దేవునికి దూరంగా ఉన్నారు, మీ అవిధేయతల వలన దేవునికి దూరంగా ఉన్నారు అని ఆనాడు ప్రవక్త ద్వారా దేవుడు చాలా స్పష్టంగా వారిలో ఉన్న లోపాన్ని, బలహీనతను ఎత్తి చూపించారు. సుంకరి దేవునికి ఆయన సన్నిధికి దూరముగా నిలబడవలసి వచ్చింది. ఎందుకని? అతడు కేక వేశాడు, నేను పాపిని, పాపినైన నన్ను కరుణించు ప్రభువా అని. తాను కలిగి ఉన్న పాపం, తనలో ఉన్న పాపం పరిశుద్ధుడైన దేవునికి తనను దూరస్తునిగా చేసింది అని అతడు గుర్తించాడు. ప్రార్థనా జీవితంలో ఎదగాలని ఆశించే ఎవరైనా ప్రార్థనా జీవితం ద్వారా ప్రభువుకు, పరిశుద్ధుడైన దేవునికి దగ్గరగా చేరాలని కోరుకునే ఎవరైనా ఈ సంగతి బాగా గుర్తించాలి. మానవుని హృదయంలో, అతని తలంపుల్లో, ఆలోచనల్లో, క్రియల్లో దేవునికి ఇష్టం లేని, పరిశుద్ధుడైన దేవునికి వ్యతిరేకమైన ఏ పాపం ఉన్నా అతడు దేవుని మందిరానికి వెళ్ళొచ్చు, దేవునికి మొరపెట్టొచ్చేమో, కానీ నిజముగా అతడు దేవునికి దూరస్తునిగానే ఉన్నాడు అన్నది వాస్తవం. కాబట్టి ఒకవేళ మన జీవితంలో, మన హృదయంలో, మన క్రియల్లో, మన తలంపుల్లో ఎక్కడైనా దేవునికి మనకు మధ్యలో ఎడబాటును కలగజేసే పాపము అనేది ఉన్నట్లయితే దాని నుండి మనం విడుదల పొందాలి, కరుణించమని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో కేకవేయాలి. సుంకరి చేసిన ఈ ప్రార్థనలో మనం నేర్చుకుంటున్న మొదటి పాఠం, దేవునికి మనం దూరంగా ఉండకూడదు. మన జీవితంలో, మన హృదయంలో, మన తలంపుల్లో ఆయనకు మనకు దూరాన్ని కలుగజేసే వాటిని మనం విడిచిపెట్టడం మనకు ఆశీర్వాదం. ప్రార్థన చేస్తున్న మనం కొన్నిసార్లు ఒకవేళ మన ప్రార్థనకు జవాబు పొందకపోతే మనం చేసిన ప్రార్థన ద్వారా దేవుడు మనకు ఎలాంటి మేలు చేయలేదు అని మనకు అర్థమైనట్లయితే ఒక్కసారి మనలను మనం ప్రశ్నించుకోవాలి. పరిశుద్ధ జీవితంలో ఎదగలేకపోవడానికి, ప్రార్థనా జీవితంలో ఫలించలేకపోవడానికి, ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉండడానికి కారణం దేవునికి మనం దూరంగా ఉండడమే. ఒకవేళ రక్షణ లేని వారు ఎవరైనా దేవుని వాక్యాన్ని వింటున్నట్లయితే ఇప్పుడే సుంకరి వలె ప్రార్థన చేయండి, ప్రభువుకు సమీపంగా రండి, ఆయనకు మనకు మధ్యలో దూరం మనకు క్షేమము కానే కాదు, మనకు ఆశీర్వాదదాయకం ఎంతమాత్రం కాదు. దేవునికి దూరస్థలంగా ఉన్నామా, దేవునికి సమీపస్థలంగా ఉన్నామా, మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. 13వ వాక్యంలో, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక అని వ్రాయబడింది. ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి వచ్చిన ఈ వ్యక్తికి ధైర్యం సరిపోలేదు. ఆకాశమందున దేవుని వైపు తేరి చూడడానికి, పరిశుద్ధుడై అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్న దేవుని వైపు చూడడానికి అతనికి ఎంతమాత్రం ధైర్యం లేకుండా పోయింది. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్న మనం, ప్రార్థనా జీవితంలో కొనసాగుతున్న మనం
దేవుని ఎదుట ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాం? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించమని ప్రభు మనకు నేర్పించాడు. ఎందుకని? మన పరమ తండ్రి పరలోకంలో ఉన్నాడు. భూమి మీద ఉన్న మనం ఎలాంటి అవసరత కొరకైనా పరము తట్టు చూడాలి, కన్నులెత్తి చూడాలి. మన హృదయాన్ని ఆకాశమందు ఆసీనుడై ఉన్న అత్యున్నతుడైన దేవుని తట్టు త్రిప్పాలి. భూ సంబంధమైన దృష్టితో, మానవ సంబంధమైన ఆలోచనలతో, అవిశ్వాసంతో ప్రార్థించినప్పుడు మనం పరలోక తండ్రి వైపు చూచినట్లు కాదు. ఆయనను చూడకుండానే కేవలం మనం పెదవులతో ప్రార్థించిన వాళ్ళం అవుతాం. ఒకవేళ ఆయన తట్టు కన్నులెత్తి చూడడానికి మనకు ధైర్యం చాలకపోతే, మన హృదయంలో తగినంత విశ్వాసం లేకపోతే, మనలో స్థిరమైన మనస్సు లేకపోతే, మనం కూడా ఆ సుంకరి వంటి వాళ్ళమే. ప్రార్థన ద్వారా పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ధైర్యముతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మనం ఆయన అడగగలుగుతున్నామా? మనం చేసిన ప్రార్థనలు తప్పకుండా నెరవేరుతాయని నమ్మగలుగుతున్నామా? ఏదో ఒక రోజున దేవుడు తన సమయాన్ని బట్టి, తన చిత్తాన్ని బట్టి, తాను నిర్ణయించుకున్న కాలక్రమంలో ఆయన నేను అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే గొప్ప కార్యాలు ఖచ్చితంగా చేస్తాడని మనం నమ్మగలుగుతున్నామా? అలా నమ్మకుండా, స్థిరమైన మనస్సు లేకుండా, మన హృదయంలో దృఢమైన నిశ్చయత లేకుండా మనం ప్రార్థించినట్లయితే నిష్ఫలమైన ప్రార్థనా జీవితాన్నే కలిగి ఉన్నాము అని గుర్తించాలి. అందువలన దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మన జీవితంలో ఇంకా ఏవైనా దేవునికి మనల్ని దూరంగా తీసుకుని వెళ్ళేవి, దేవుని సన్నిధిని, ఆయన సహవాసాన్ని కోల్పోయేలా చేసేవి, మన ప్రార్థనా జీవితాన్ని అణిచివేసి అభివృద్ధి లేకుండా చేసి నిష్ఫలమైన ప్రార్థనా జీవితంలోనికి మనల్ని దిగజార్చేవి ఏవైనా మన హృదయంలో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన జీవితంలో కానీ ఉన్నట్లయితే వాటిని వెంటనే మనం విడిచిపెట్టాలి. రెండవదిగా, దేవుని ఎదుటకు మనం వెళ్ళినప్పుడు తగినంత ధైర్యం, తగినంత విశ్వాసం, తగినంత నిరీక్షణ, సింహము వలె నీతిమంతులు కలిగి ఉండే ధైర్యాన్ని మనం లేఖనానుసారంగా కలిగి ఉండాలి. అనేక మంది ప్రార్థిస్తారు, కానీ ప్రార్థించిన తరువాత కూడా ఇంకా విచారపడుతూనే ఉంటారు, దుఃఖపడుతూనే ఉంటారు. ప్రార్థించిన తరువాత కూడా భయపడుతూనే ఉంటారు. ప్రార్థన ద్వారా తమ పరిస్థితిని దేవునికి చెప్పుకున్న తరువాత కూడా అనేకులు భయపడుతూనే ఉంటారు, కలవరపడుతూనే ఉంటారు. కారణం ఏమిటంటే వారి హృదయంలో తగినంత విశ్వాసం లేదు, తమ ప్రార్థన నెరవేరుతుందనే ఖచ్చితమైన నమ్మిక వారిలో లేదు. ఎందుకంటే వారు దేవునిని నిదానించి చూడలేకపోతున్నారు. ధైర్యంగా కన్నులెత్తి పవిత్రమైన జీవితంతో, ఆయనకిష్టమైన ప్రవర్తనతో వారు ఆయనను సమీపించలేకపోతున్నారు. సుంకరి చేసిన ఈ ప్రార్థనలో మనం ఇటువంటి మన వ్యక్తిగత జీవిత లోపాలను గుర్తించి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం వాటిని సరిచేసుకుందుముగాక. సుంకరి చేసిన ప్రార్థన ద్వారా రెండు పాఠాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, దేవునికి మనం దూరంగా ఉండడం మన ప్రార్థనా జీవితానికి ఆశీర్వాదకరం ఎంతమాత్రం కాదు. రెండవది, మనం ప్రార్థిస్తున్నప్పుడు తగినంత ధైర్యంతో, విశ్వాసంతో, దేవుని పట్ల నిరీక్షణతో, నిబ్బరం కలిగిన హృదయంతో, స్థిరమైన మనసుతో మనం ప్రార్థించాలి. ఒకవేళ సుంకరి వలె మనలో ఎవరిమైనా దేవుని ఎదుట తగినంత యోగ్యత కలిగి ఉండకపోతే, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, దేవుని పాదాలు పట్టుకొని, అయ్యో నేను పాపిని ప్రభువా, అవిధేయుడను అవిధేయురాలను, బలహీనుడను బలహీనురాలను, నన్ను కరుణించమని కేకవేస్తే, హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా మనల్ని కనికరిస్తాడు. ప్రార్థనా జీవితంలో ఇప్పటికే బలమైన అభివృద్ధిని,
స్థిరమైన అభివృద్ధిని కలిగి ఉన్నట్లయితే మనం దానిని కాపాడుకుంటూ కొనసాగిద్దాం, దేవునిపై మరింతగా ఆధారపడదాం. ఒకవేళ మన జీవితంలో మన ప్రార్థన అనుభవంలో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్లయితే ఈ సుంకరి ప్రభు యొద్ద పశ్చాత్తాపంతో కేకవేసి తన స్థితిని మార్చుకొని తాను ధన్యత పొందినట్లుగా మనం కూడా ఆ రీతిగానే ప్రభు పాదాలు పట్టుకొని ధన్యతను పొందుకొని దీవెనలను మరలా సంపాదించుకొని ఇహపర ఆశీర్వాదాలతో వర్ధిల్లుదుమగాక. మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు దేవుని కృపాక్షేమాలు మన ప్రార్థనా జీవితానికి, మన ఆధ్యాత్మిక అనుభవాలలో, మన కుటుంబ జీవితంలో, మన వ్యక్తిగత ప్రతి పరిస్థితిలో కూడా మనకు తోడయ్యుండునుగాక. దేవుని సన్నిధి, దేవుని కృప మనతో కూడా వచ్చునుగాక. దైవాశిస్సులు. వెలిగింది తారా, ఆకాంక్ష హృదయంలో కలిగింది వేళ, పసిపాలుని మోము చూసి ఆనందింతు మూరండి. మెస్సీయా యేసురాజు జన్మించను కన్య మరియకు. ఆకాశం తీరంలో వెలిగింది తారా, ఆకాంక్ష హృదయంలో కలిగింది వేళ. వినబడును ప్రభు స్వరము, రక్షణార్థమైన మారు మనస్సు, యేసుక్రీస్తు నందలి నిత్య జీవాన్ని, ఆశీర్వాదాలను ప్రజలు సమృద్ధిగా అనుభవిస్తూ క్రీస్తు రెండవ రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచాలనే ప్రార్థనా కాంక్షతో ప్రసారం చేయబడుతున్న క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమం దేవుని స్వరం. ప్రతి సోమవారం సాయంత్రం 5:30 మన ప్రార్థనా టీవీలో వీక్షించండి. దైవ దీవెనలు సమృద్ధిగా పొందండి. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులముగా తీర్చబడి రక్షింపబడుతుము. ప్రియ స్నేహితులారా, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా పాప క్షమాపణ, వ్యాధుల నుండి స్వస్థత, మానసిక నెమ్మది పొందగలరు. మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించండి. ప్రధాన కాపరి పరిచర్యలు ఫోన్ నంబర్ 8099066886.